ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐకి అప్పగించింది. ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా మారనుందా? అంటే ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రసాద్ గారు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, మంచి మనిషిగా పేరున్న వ్యక్తి. మామూలుగా వ్యక్తిగతంగా నేను కూడా రెండు మూడు సందర్భాల్లో కలిశాను ఆయన. చాలా అసలు గతంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన ఎంత సింపుల్గా ఉండేవాళ్ళు అంటే అంత సింపుల్గా ఉండేవాళ్ళు. మామూలు మీకు తెలుసు, మనకి అసెంబ్లీ దగ్గర హిందూ హోటల్ అని ఉంటుంది, ఎప్పుడో మధ్య మా ఆఫీస్ అక్కడ ఉండేది. అప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు భోజనానికి వెళ్తే ఆయన అక్కడ కామన్గా అసలు ఎవరో అర్థం కాకుండా కూర్చొని భోజనం చేస్తుండే, అంత సింపుల్గా ఉండే మనిషి. అలాంటి మనిషి అంత పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి కూడా హత్య కాబట్టడం చిన్న విషయం కాదు. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు, లేదా ఆయన వ్యక్తిగతమైన అంశాలు కావచ్చు, కారణాలు ఏవైనా సరే ఆ వివరాలు దాన్ని ఛేదించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని కోరారు. మనందరికీ తెలుసు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హత్య జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే సిబిఐ విచారణ అక్కర్లేదు, ఎలాగో మేమే ప్రభుత్వంలో ఉన్నాం కదా, నిజాయితీగా జరుగుతుందన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ మనకు తెలియదు ఏముంది, అధికారులు అలాగే వాళ్ళ కుటుంబం ఇప్పటికి కూడా వివేక గారి కుటుంబం సిబిఐ విచారణ కావాలని కోరుతాను. కాబట్టి దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా నష్టం కాదా అన్నది పక్క పెడితే ఖచ్చితంగా దాని మీద డీటెయిల్గా రావాలి. సిబిఐ లాంటి సంస్థలు వేగంగా చేయడానికి అవకాశం ఉంది. ఈ రాజకీయ రంగు పూసుకోవటం ఆ తరహా రాజకీయ గురించి కొద్దిగానే మనం బయటపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా ఆయనకి నష్టము, వాళ్ళిద్దరికీ కొంత మనస్పర్ధలు ఉన్నాయన్నదే ముందు నుంచి అందరికి తెలిసినటువంటి విషయమే, జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత వివేక్. కానీ ఆ కుటుంబాల్లో పై స్థాయిలో కొంత అండర్స్టాండింగ్ అనుకోండి, ఏదన్నా గారి నుండి మళ్ళీ రాజీ పడి అంతా ఒకటైనటువంటి సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని కాదు, కానీ బట్ ప్రభుత్వంకి 100 పనులు ఉంటాయి, రాష్ట్రంలో అందులో ఇప్పుడు రోజు ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. కాబట్టి సీరియస్గా సిబిఐ లాంటి ఎంక్వైరీ జరగడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచిదే, దానికి ఆయన అభ్యంతరం పెడతారనుకోవట్లే, కోర్టు చేయమని కోరింది కాబట్టి దాన్ని జరగటం మంచిది. వ్యక్తిగతంగా ఆయనకి నష్టం అని నేను అనుకోను, నిజాలు తేలటం అవసరం, ఇవి నష్టం అయినా కూడా తేలటం అవసరం, కాబట్టి తేలాలనే మనం కోరుకోవాలి. సార్, సిట్ విచారణ పైన గత ప్రభుత్వం వేసిన విచారణ, ఇప్పుడు వేసిన విచారణ నత్తనడకన సాగుతుంది, అందుకే సిబిఐ విచారణ జరిపించాలని అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు, అలాగే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అలాగే బీటెక్ వీళ్ళందరూ కూడా కోరు. అంటే సిట్ విచారణపై ఎందుకు హైకోర్టుతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఎందుకు నమ్మకం లేదని భావించాలి? అంటే ముందుగా అందరికంటే ముందుగా వాళ్ళ కుటుంబమే, ఇప్పుడు వాళ్ళ కుటుంబంకి కన్ఫ్యూజన్ ఉంటుంది డెఫినెట్గా. కుటుంబ సభ్యులకి, ఆయన శ్రీమతి గారికి, ఆయన కుమార్తెకి, వాళ్ళకి తండ్రి భర్తని కోల్పోవటం కీలకమైన అంశం. సో వాళ్ళు ఏ కారణంతో జరిగింది, ఇటు విపక్షమా లేకపోతే స్వపక్షమా లేదు బయట వాళ్ళ ఏం జరిగింది అన్నది వాళ్ళకి ఆందోళన చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు రిపీటెడ్గా కోర్టుని లేదంటే వ్యవస్థని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో నేను ఇందాక చెప్పినట్టు మనకు తెలియని పరిస్థితి కాదు, వ్యవస్థ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నా వైకాపా ఉన్నా పెద్దగా వాళ్ళని కాదని ఈ సిట్లు ఇవి పనిచేస్తున్న పరిస్థితి అయితే లేదనే చెప్పాలి, దురదృష్టం అది లేదనే చెప్పాలి. కాబట్టి కోర్టు ఆ రకంగా అసంతృప్తి వ్యక్తం చేయటం వల్ల పెద్ద తప్పట్టాల్సిందేం లేదు. ఖచ్చితంగా అనుకున్న మేరకు ఇలాంటి వాటిల్లో కనీసం ఛార్జెస్ అన్న ఫ్రేమ్ కావాలి. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర ఆయన హత్య జరిగి, సో 1 ఇయర్లో ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యే పరిస్థితి కూడా రాకపోవటం, అసలు దోషులు ఎవరన్నా తెలవకపోవటం, గత ప్రభుత్వంలో ఒక 3-4 నెలలు గడిచిపోయింది, ఈ ప్రభుత్వంలో ఒక 8-9 నెలలు గడిచిపోతాం. కాబట్టి ఆ అసంతృప్తి వ్యక్తం చేయటం తప్పేం కాదు. సిట్లో అదే నేను చెప్తున్నది ఏంటంటే, రాజకీయాలతో సంబంధం లేని విషయాల్లో మనం విశ్వసించవచ్చు ప్రభుత్వాలు, కానీ రాజకీయాలకు పూర్తిగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి, అలాగే ఆస్తి తగాదాలు రియల్ ఎస్టేటు వీటికి సంబంధం ఉన్న పరిస్థితుల్లో వీలైనంత నిష్పక్షపాతంగా జరగడానికి తగిన ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని నుంచి ఆ విమర్శ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఆయన అనవసరంగా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విచారణ చేయాలి, సిబిఐ అక్కర్లేదు అనటం కూడా నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే సిబిఐకి ఎలాగైనా ముందు కోరారు కాబట్టి దానికి స్టిక్ అయి ఉంటే సరిపోయిండేది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా సంబంధం ఉంటే సిబిఐ విచారణ కావాలని కోరరు కదా, అంతకుముందు సిబిఐ విచారణ కావాలని ముందు కోరిన వ్యక్తి దానికే స్టిక్ అయి ఉంటే అసలు ఈ సమస్య కూడా వచ్చిండేది కాదు, ఈ పొరపు అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉండేది కాదు. బట్ ఎనీహో ఇప్పుడు కోర్టు కూడా ఆదేశించింది కాబట్టి వీలైనంత వేగంగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జరిగేలాగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ కేసుపై వివేకానంద రెడ్డి కూతురు సునీతమ్మకు కానీ లేదా వాళ్ళ భార్య సౌభాగ్యమ్మకు కానీ ఎందుకు సొంత అన్న కొడుకు, అలాగే అన్న అవుతాడు సునీతకి, అలాగే సౌభాగ్యమ్మకి కొడుకు వరుస అవుతాడు, వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంపై ఎందుకు నమ్మకం లేదు? అంటే ప్రభుత్వం వాళ్ళ కుటుంబంలో పూర్తిగా అంతర్గతంగా ఏమన్నాయో నాకు అవగాహన లేదు, కానీ
ప్రభుత్వంపై నమ్మకం లేకపోయినా అసలు అమ్ముకోలేదని చెప్పే పరిస్థితులు కూడా ఉండవు ప్రసాద్ గారు, మీకు తెలియదు కదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. అట్లా అనుకో అక్కర్లా, వేగంగా జరగాలి, నిజాలు బయటపడాలి కోరుకుంటున్నారని నేను అనుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక చేశారని నాకు అంత అంత వ్యక్తిగతంగా లోపల విషయాలు తెలియదు, కానీ వేగంగా జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారనేది నేను అనుకుంటున్న అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సరే ముందు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి రా, అది మేమే చేస్తాం, గవర్నమెంటే చేస్తుంది అన్నట్టుగా చెప్పారు. బహుశా అది ఆయన మీద విశ్వసనీయత నిరూపించుకోవడానికి చెప్పు ఉండొచ్చు, బట్ వేగంగా జరగట్లేదు అన్నది వాస్తవం. దశ సంవత్సరాల తరబడి పట్టాల్సిన అవసరం లే, ప్రత్యక్షంగా జరిగినటువంటి హత్యకు సంబంధించి ఇంత డిలే ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ కుటుంబం కోరటంలో అర్థం ఉంది, అది నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అట్ ద సేమ్ టైం ఆయనకి కుమారుడు వరుస అవుతారు కాబట్టి ఆ రకం కూడా బాధ్యత ఉన్నది. దాని నుంచి దానికి ఇంకా వెనకడుగు వేయకూడదు, పూర్తిగా ఆ రకంగా జరగాలని మనం కోరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ హత్యలకు ప్రత్యేక ప్రధాన సూత్రధారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది, అది అయ్యి ఉండొచ్చు. నాకు పూర్తిగా కుటుంబం వాళ్ళ అంతర్గతంగా ఏం జరిగింది తెలియదు. ఆ రోజు మనం అందరం చూసాం ఆయన హత్య గావించబడ్డారు, ఆ వాచ్మెన్ తర్వాత ఎవరు డ్రైవరు వాళ్ళు ముందు చూశారని, తర్వాత అక్కడ ఏదో ఆ ఎంపీ ముందు వచ్చారని అవినాష్ రెడ్డి గారు అనుకుంటా, తర్వాత అక్కడంతా క్లీన్ చేశారని, కొన్ని సాక్ష్యాలని మాయం చేసే ప్రయత్నం చేసి ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. అంటే క్రైమ్ విషయాలు ఏంటంటే మనం బయట వ్యక్తులుగా మనం కోరుకోవాల్సింది ఫ్రీగా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, వేగంగా న్యాయం జరగాలని కోరుకోవాలి. అంతకుమించి లోతుగా అంటే అక్కడ ఏం జరిగిందో ఈ పుకార్లు రెండు వైపులా పుకార్లు చేసేవాళ్ళు ఉన్నారు, ఆయనకి రకరకాల వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి, వ్యాపారపరమైన సంబంధాలు ఉంటాయి, న్యాచురల్గా సంబంధాలు ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ ఆయన బహుశా ఒకటి సందర్భాల్లో ఆయన కాస్త వీరోచితంగా మాట్లాడిన సందర్భాలు చూసాం, కానీ తొడగొట్టిన సందర్భాలు ఎయిర్పోర్ట్ దగ్గర అప్పుడు, అలా తప్ప విడిగా చాలా సౌమ్యుడిగానే ఉంటారు ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈ పరిస్థితి రావటం నిజంగా దురదృష్టకరం. దాన్ని ఈ రాజకీయాలకు అతీతంగా రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకళ్ళు దుమ్మి, ఇవాళ పార్టీలకి ఎవరికి ఒక నాయకుడిని అందులో ఆయన పెద్ద ప్రభావితం ఏదో ఆ పులివెందులు ఆ చుట్టుపక్కల తప్పితే ఆయన ప్రభావం పెద్ద రాష్ట్రం అంతా ఆయన చెప్తే ఓట్లు పడే పరిస్థితి అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కూడా వాస్తవంగా లేదు కదా. మనకు తెలుసు మెయిన్ నాయకుడిని చూస్తే ప్రధాన నాయకుడిని చూస్తే ఓట్లు పడే రాజకీయాలు మనం ఉన్నాం. కాబట్టి ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం, అటు చేయించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే చంద్రబాబు గారికో ప్రతిపక్షానికి ఉంటుందని నేను అనుకోవట్లా. కాబట్టి అది స్థానిక కారణాలే కీలకంగా పనిచేస్తాయి ఇట్లాంటి సందర్భాల్లో. ఆస్తులు తగదాలు మరి ఇంకేమన్నా ఉంటే వాటి రియల్ ఎస్టేట్ గొడవలు కానీ వాటికి సంబంధించి దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేయించి దోషులను బయటపడేలాగా చూడాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. రెండు పార్టీలు ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు కూడా వైఎస్ వివేక హత్య రాజకీయాన్ని పూర్తిగా కూడా తమ స్వార్థం కోసం వాడుకున్నాయి కదా, అనుకునే ప్రయత్నం చేశారు కదా. మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు విభేదాలు ఉన్నమాట వాస్తవం మొదట్లో, ఆ విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సంబంధం ఉన్న ప్రచారం తెలుగుదేశం హయాంలో జరిగింది. తర్వాత తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఇప్పుడు బీటెక్ రవి ఇట్లా కొంతమంది వాళ్ళకి ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి వాళ్ళు చేయించారని వీళ్ళు ప్రచారం చేశారు. అలాగే చంద్రబాబు గారు అధికారులు ఉన్నప్పుడు సిబిఐ విచారణకు ఆదేశించమంటే ఆయన ఆదేశించలేదు, అది ఒక రకమైన ప్రచారం వైకాపా చేసింది. కాబట్టి ఈ తరహా ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రచారాలతో పెద్దగా ఒరిగేది ఏమి లేదు, రాజకీయం రంగు పూసే ప్రయత్నం చేయటం తప్పితే అత్యున్నత స్థాయిలో నాయకులకి సంబంధం ఉంటుందని నేనైతే విశ్వసించట్లేదు. ఏవైనా స్థానికంగా కారణాలు ఉంటాయి, ఈ రాజకీయంగా దాన్ని వాడుకునే ప్రయత్నం ఇద్దరూ చేశారు, దాని నుంచి బయటపడే ప్రయత్నం జరగాలి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, వీటిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ? అసలు ఎన్నికలు జరుగుతున్నాయనే కానీ మనకు అసలు ఆ వాతావరణమే లేదు ప్రసాద్ గారు. అంటే ఒక ప్రశాంతంగా ఎన్నికలు జరిగే వాతావరణం, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 9 నెలలు అవుతుంది, దానికన్నా ముందు 5 ఏళ్ళు చంద్రబాబు గారు పనిచేశారు, ఏ ఒక్కళ్ళకి కూడా స్థానిక సంస్థల మీద కనీసపాటి చిత్తశుద్ధి అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు 5 ఏళ్ళలో ఎన్నికలు పెట్టాల్సింది పెట్టల, టర్మ్ అయిపోయి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, 2013 అనుకుంటా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో, 18లోనే జరగాలి, ఒక సంవత్సరంన్నర సంవత్సరం పైగా ఆయన టర్మ్లోనే డిలే చేశారు. అంటే మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, లేదా మన ఎన్నికలు మాత్రం సక్రమంగా జరగాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాష్ట్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ దయాదాక్ష్యాల మీద జరిగే పరిస్థితి తెలుగుదేశం కొనసాగించింది. దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉదాహరణకి ఇప్పుడు 9 నెలల తర్వాత పెడతా ఉన్నారు, వచ్చిన రోజు నుంచి తెలుసు అక్కడ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు గతంలో ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా
ఈ 33% 34% రిజర్వేషన్కి కోర్టు ఒప్పుకోవాలి. కానీ ఆయన ఆ టైంలో కొంచెం ఆల్రెడీ మేమంతా రెడీ చేసుకున్నాం, నిధులు రావు, ఈ ఒకసారికి ఎగ్జెంప్షన్ ఉండి అన్నట్టుగా చెప్పి తీసుకురాగలిగారు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఒక అథెంటికేటెడ్ డేటా లేదు రాష్ట్రం దగ్గర. అప్పటికి అథెంటికేటెడ్ డేటా లేకుండా బీసీలు ఇదిగో 50% ఉన్నారు 60% ఉన్నారు అన్నది ఎస్టాబ్లిష్డ్ కూడా ప్రభుత్వ పరంగా. వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడానికి 50% క్యాప్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని మించి పోవటానికి ఒప్పుకోవట్లే. అలా ఇచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్సెప్షన్గా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఆ షెడ్యూల్ లైన్లో పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ దాని మీద ఈ రిజర్వేషన్ ఇప్పుడు పార్టీ పరంగా మనం 4 సీట్లు ఎక్కువ ఇవ్వటం వేరు, హక్కుగా బీసీఏలకు హక్కుగా ఆ రిజర్వేషన్ పొందే ఏర్పాటు చేయటం వేరు. మీ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేయలేము? నాకు హక్కు ఉంటే నేను విడిగా పోటీ చేస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, లేదా నాకు ఇష్టం వచ్చిన పార్టీ నుంచి పోటీ చేస్తాను. కాబట్టి దాన్ని తొంగలో తొక్కారు ఆ విషయాన్ని. ఆ రిజర్వేషన్ల గురించి ఆకర్షించడానికి పట్టించుకోక కోర్టులో కేసు వాళ్ళు జీవో ముందే ఇచ్చిండొచ్చు, కానీ జీవో మీద కోర్టులో వేగంగా విచారణ జరిగినప్పుడు అర్జెన్సీని ఎస్టాబ్లిష్ చేయాలి. మాకు మార్చిలో మేము ఎన్నికలు పెట్టుకోవాలి, వార్డ్స్ డిలిమిటేషన్ జరగాలి, స్థానిక రిజర్వేషన్లు ఖరారు కావాలి, డ్రాఫ్ట్లు ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలి, బోర్డు అంత తతంగా ఉంటుంది. ఈ తతంగానికంత టైం కావాలండి, గత ప్రభుత్వం ఎన్నికలు పెట్టలేదు, మేము పెట్టాలనుకుంటున్నాం, మా చిత్తశుద్ధిని గుర్తించడానికి కోర్టుని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.